బోయినపల్లి మండల కేంద్రంలో లాక్డౌన్ లో రోడ్లపైకి వచ్చిన వాహనాలపై పోలీస్ శాఖ కొరడా జులిపించింది. దీనిలో భాగంగా శుక్రవారం రోజున బోయినపల్లి ఎస్ఐ శ్రీనివాస్ ఆధ్వర్యంలో రోడ్లపైకి అనవసరంగా వచ్చిన 14 ద్విచక్ర వాహనాలు, 2 కార్లు, ట్రాక్టర్లు, మరో 2 ట్రాలీ ఆటోలు పట్టుకుని సీజ్ చేశారు. ఈ సందర్భంగా ఎస్ఐ శ్రీనివాస్ ప్రజలకు పలు సూచనలు చేశారు. ఇందుకు ప్రజలు సహకరించాలని జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే ఆదేశాల మేరకు అమలు చేస్తామని, అనవసరంగా రోడ్లపైకి వచ్చిన వాహనాలను సీజ్ చేయటమే కాకుండా కేసులు నమోదు చేస్తామని తెలిపారు. అదేవిధంగా కొత్తగా వచ్చిన నిబంధనల ప్రకారం బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మివేస్తే జరిమానాలు తప్పవని తెలిపారు. బోయినపల్లి మండల ప్రజలకి బోయినపల్లి మండల పోలీసు వారి యొక్క విజ్ఞప్తి, ఈ కరోనా విస్తరించడం, స్ప్రెడ్డింగ్ అనేది ఎక్కువ ఉండటం వల్ల ఈరోజు నుంచి కొన్ని కఠినతర నిర్ణయాలు ఎస్పీ సార్ ఆదేశాల మేరకు తీసుకోవడం జరిగింది. బోయినపల్లి మండలంలో ఉన్న ప్రజలందరూ కూడా ఎట్టి పరిస్థితులలో వాళ్ళ వెహికల్స్ మీద చిన్న చిన్న అవసరాలకి బయటకు రాకూడదు. కొద్దిమందికి మాత్రమే ఎగ్జెంప్షన్ ఇవ్వబడింది. చిన్న చిన్న అవసరాలకు వస్తే ప్రతి వారిని చెక్ చేసి వాళ్ళను ఏ అవసరానికి బయటకు వచ్చారో తెలుసుకొని వారి బండి సీజ్ చేయడం జరుగుతుంది. ఇవాళ నుంచి మరింత కఠినంగా లాక్డౌన్ నియమాలని మరింత కఠినంగా వ్యవహరించే విధంగా ఇంప్లిమెంట్ చేస్తున్నాము. అనవసరంగా ఆలోచించకుండా అనాలోచితంగా ఏ యువత కూడా బయటకు రావద్దు. బయట చూసినట్లయితే ఎక్కువ మంది యువతనే బయట కనిపించినట్లు కనిపిస్తున్నారు. వాళ్ళే బండి మీద టైం పాస్ తిరుగుతున్నారు. బాధ్యతాయుతంగా మెదిలి తప్పకుండా ఈ వైరస్ స్ప్రెడ్డింగ్ అనేది తగ్గే విధంగా సహకరించాలి. మేము ఏ చెప్పినా ప్రజల కోసం ముఖ్యమైనది. ప్రతి గంటకు ఒకసారి, 2 గంటలకు ఒకసారి చేతులు శుభ్రంగా కట్టుకొని, మీరు తినబోయే ముందు, తర్వాత బయటకు పోయి వచ్చిన తర్వాత కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కోగలరు. మాస్కులు ధరించండి, గ్లౌజులు కూడా ధరించండి. ఎట్టి పరిస్థితుల్లో వైరస్ని మన దగ్గరికి దరికి చేరకుండా చూసుకోండి. ఈరోజు ఈ కఠినతర నిబంధనలని ఇంప్లిమెంట్ చేసే భాగంగా ఒక 14 వెహికల్స్ని, ఇంకొక 7 ట్రాక్టర్స్, కార్లు, ఆటోలని సీజ్ చేయడం జరిగింది. ఇట్లనే కంటిన్యూస్గా లాక్డౌన్ని ఉన్నంత వరకు కూడా ఇదే విధంగా కఠినతర నియమాలనే ఇంప్లిమెంట్ చేస్తాము. ప్రజలందరూ దీన్ని దృష్టిలో పెట్టుకొని సహకరించి ఎవరు కూడా బయటకు రాకుండా వెళ్తారని కోరుతున్నాను.